సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుండారం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 63వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్. డాక్టర్ గారు అంబేద్కర్ జయంతి వర్ధంతి సందర్భంగా ఆయనకు నేను ఈ రోజు ఘనమైన నివాళులు అర్పిస్తున్నందుకు నేను చాలా అదృష్టవంతురాలుగా ఫీల్ అవుతున్నాను. ప్రపంచాన్ని చదివిన మహామేధావి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, విభిన్న మతాలు కులాలు సంస్కృతులున్న విశాల మన భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం అంటూ భారత భవిష్యత్తును ముందే ఊహించి దానికి అనుగుణంగానే భారత రాజ్యాంగాన్ని రచించి గొప్ప మేధావి అయినాడు. ఆ యొక్క రాజ్యాంగంలో వివిధ చట్టాలు హక్కులు మనకి కల్పించడం జరిగింది. అట్టడుగున్న వర్గాలకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో రిజర్వేషన్లకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ శ్రీకారంలోనే నేను ఈ యొక్క ఆ రిజర్వేషన్లో భాగంగా నేను ఈరోజు దళిత బిడ్డగా నేను ఈరోజు బెజ్జంకి మండల ఎంపీపీగా అయినందుకు నిజంగా నేను చాలా అదృష్టంగా భావించుకుంటున్నాను. మనకి చట్టాలు ఉన్నాయి కదా, ఈ రోజుకు తన వర్ధంతి రోజున లభించింది. మరియు ఈ అంబేద్కర్ విగ్రహానికి కూడా ఎంతో మంది గ్రామ ప్రజలు దాతలుగా సహాయం చేశారు. ఈ దాతలు సహకరించినందుకు ప్రత్యేకంగా నా తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఒక పట్టుబట్టి అనే తన జీవితాన్ని అంకితం చేసి ఒక గొప్ప నాయక వ్యక్తిగా రూపొంది అంటారు. ఈ అవకాశం ఇచ్చిన అందరికి నా యొక్క ధన్యవాదాలు. పెద్దలను గౌరవించుకుంటూ, మహిళలను గౌరవించుకుంటూ, అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన దాన్ని గౌరవించుకుంటూ పోతేనే మన భారతదేశం ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. ప్రపంచంలో భారత రాజ్యాంగాన్ని మించినటువంటి గొప్ప చరిత్ర ఎక్కడ కూడా లేదు, ఏ రాజ్యాంగంలో కూడా లేదు. మన అంబేద్కర్ గారు ఎప్పుడైతే రాజ్యాంగ కమిటీకి చైర్మన్ అయిందో, ఒక మన భారత రాజ్యాంగమే కాకుండా ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాలు అన్ని కూడా చదివింది ఆయన. ఆయన పుట్టిన కాంచెలు చచ్చిపోయేదాకా చదువుకుంటూనే ఉన్నాడు. మా వాళ్ళు కొంచెం డిగ్రీ కాగానే పీజీ కాగానే ఒక నౌకరు రాగానే నాకు సౌకర్యం, నాకు మస్తు చదువు వచ్చింది, చదువు చాలు అనుకుంటారు. అట్లా కాకుండా అంబేద్కర్ గారు చదువు చనిపోయేదాకా కూడా చదువుకుంటూనే ఉన్నాడు. అంటే ఇంత చదువుకుంటే
దేశానికి అంత మంచి రాజ్యాంగం రావచ్చు అని చెప్పి ఆలోచనతో అంత పెద్ద రాజ్యాంగం చేయడం జరిగింది. ప్రపంచంలోనే గొప్ప దేశం అని అనుకునే అమెరికాలో కూడా బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టుకోవడం జరిగింది. ఆయన చదువుకున్నటువంటి కాలేజీలా మనము మన దగ్గర కొంత గౌరవంలో లోటు జరుగుతున్న మాట వాస్తవము. అవన్నీ కూడా సరిదిద్దుకొని మనం అంబేద్కర్ గారిని ఎప్పుడైతే గౌరవించుకుంటూ ఆయన రాజ్యాంగాన్ని గౌరవించుకుంటూ మనం అంతా మన గ్రామ అన్న తమ్ములు అల్ల అక్క చెల్లెలు అందరం కూడా గ్రామ అభివృద్ధికి పాటుపడాలి, గ్రామ అభివృద్ధితో పాటుగా మండల అభివృద్ధికి పాటుపడాలి. దాని తర్వాతనే మిగతా జిల్లా కానీ రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడతాయి. మనం ఎక్కడైతే కింద చిన్న చిన్న మన సోదరి మని చెప్పినట్టుగా మనం ఆ రాజ్యాంగాన్ని ఉపయోగించుకొని కొన్ని ఏమైనా తప్పుడు మార్గాలు పోయినా కూడా సరిదిద్దుకొని మనం మంచి మార్గంలో పోయే అవకాశం ఉంటుంది. అట్లా చేసినట్టయితేనే అందరం కూడా కలిసిమెలిసి ఉండే అవకాశం ఉంటుంది. ఇందులో ఒక వర్గానికి విగ్రహావిష్కరణ చేయడం అనేది నేను చాలా అదృష్టంగా భావించుకుంటున్నా. ఎందుకనంటే ఎంత ఎండకు నీడకు పోయినా కూడా ఎందుకో ఈ గ్రామానికి రాగానే సూర్యుని మీద మబ్బు కట్టినట్టు కప్పినట్టు అనిపించేది నాకు. సరిగా సూర్యుడు కనబడతలేడు అన్నట్టు అనిపించేది. ఇవాళ ఆ సూర్యుని యొక్క మబ్బు తొలగింది. ఇవాళ అంబేద్కర్ ఇక్కడ పొద్దుపడిచిండు మనకు ఈ వెలుగునివ్వడానికి కోసం. మరి చాలా మంది ముఖ్యంగా నేను గుండారం అంటే అప్పుడు ఒకటే గుండారం గ్రామ పంచాయతీ ఉండే కాబట్టి ఎక్కువ గుండారం అంటున్నా పెరకబండలు అనుకోకూడదు. అది ఉమ్మడి ఇందులో భాగమే కాబట్టి మనము చాలా చాలా గ్రామాలలో నేను చూసిన అంబేద్కర్ విగ్రహం పెట్టాలంటే దళితులే ముందుకొచ్చేవాళ్ళు. కానీ ఇక్కడ మాత్రం అన్ని కులాల వాళ్ళు బాగా సహకరించారు. ప్రతి ఒక్కల భాగస్వామ్యం ఉంది ఈ అంబేద్కర్ విగ్రహంలో. అట్లా అందు కాబట్టి గ్రామస్తులందరూ కూడా నేను పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే గీ స్ఫూర్తి ఉండాలి, గీ స్పిరిట్ ఉండాలి. ఇలా వాస్తవంగా అంబేద్కర్ గురించి చాలా గొప్ప పాటలు పాడుకున్నాం. ఇంతకుముందు సతీష రాసిండు పాట అంబేద్కర్ది. అంటే అంబేద్కర్ ఏం దళితుడు, మరి సతీష్ పాట రాసిండు, మరి సతీష్ ఏమో దళితుడు కాదు కదా, మరి ఆయనకు అంబేద్కర్కు ఉన్నటువంటి సంబంధాలు ఏంటివి? మరి అంటే అంబేద్కరు ఒక కులానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, అంబేద్కరు ఒక మతానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, అంబేద్కరు అందరూ అభివృద్ధిలోకి రావాలి, అందరు గొప్పగా బతకాలని కలలు కన్నటువంటి ఒక మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఎందుకనంటే ఇవాళ మనం చూసినాం, ఇవాళ వాస్తవంగా అంబేద్కర్ గుండారంలో ఎందుకు పెట్టాలి? గుండారంకు అంబేద్కర్కి ఏమైనా సంబంధం ఉన్నదా? అంబేద్కరు వాళ్ళ నానబెట్టిన పేరులాగానే బతికి చచ్చిపోతే ఇవాళ ఆయనకి ఇక్కడ వర్ధంచి చేయాల్సినటువంటి అవసరం ఉండిపోయేది. కానీ అంబేద్కర్ తన కోసం బతకలేదు, తన సమాజం కోసం బతికిండు. అట్టడుగు వర్గాల అభివృద్ధిలోకి రావాలని కలలు కాని బతికినవాడు కాబట్టి ఇలా అంబేద్కర్ ను మనం దేవుళ్ళలాగా కొలుస్తా ఉన్నాం. దేవుళ్ళు ఎక్కువలో ఉండరు, దేవుళ్ళు మనుషుల్లోనే ఉంటారు. ఎవరైతే మనుషుల కోసం మనగడ కోసం పనిచేస్తారో వాళ్లే దేవుళ్ళుగా నిలబడతారు. కాబట్టి ఇలాగా దేవుడు మన బాబాసాహెబ్ అంబేద్కర్.